Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు బీజేపీ కాంగ్రెస్ పరామర్శలు. హఠాత్తుగా ఇంత ప్రేమ ఎందుకో తెలుసా? బద్వేల రాజకీయం తెలుగుదేశం పార్టీకి కొంత కలిసి వచ్చిందనే చెప్పాలి. బద్వేలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు. వైసీపీ బరిలో ఉంది. విజయం వైసీపీదే. అందులో ఇక్కడ ఎంతమాత్రం సందేహం లేదు. మెజారిటీపైనే వైసీపీ దృష్టి పెట్టింది. రెండవ స్థానం కోసం బీజేపీ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీని ఓడించకపోయినా బీజేపీ కన్నా ఎక్కువ ఓట్లు సంపాదించాలన్న కసి కాంగ్రెస్లో కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ చేసిన దాడులు ఈ పార్టీలకు కలిసి వచ్చాయి. నిజానికి బద్వేలు ఉప ఎన్నిక లేకపోతే ఇంత వేగంగా ఈ పార్టీలు రియాక్ట్ కావు. ఉప ఎన్నికల్లో టీడీపీకి ఉన్న ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి బీజేపీ కాంగ్రెస్లు ప్రయత్నించాయనే చెప్పాలి. కాంగ్రెస్ నేతలు ఏకంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించి దాడులు జరిగిన తీరును పరిశీలించారు. ధ్వంసమైన ఫర్నిచర్ను చూశారు. నిజానికి కాంగ్రెస్కు అంత అవసరం లేదు. బీజేపీతో కలిసి నడవాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబు పార్టీకి స్టేట్మెంట్ ద్వారా మద్దతు తెలిపే వీలున్నా పార్టీ కార్యాలయానికి వెళ్లారంటే అందుకు కారణం బద్వేలు ఉప ఎన్నికేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. బద్వేలులో టీడీపీ ఓట్లు బీజేపీకి టర్న్ కాకూడదనే కాంగ్రెస్ నేతలు వెనువెంటనే రియాక్ట్ అయి టీడీపీకి మద్దతు తెలిపారంటున్నారు. ఈ ప్రయోగం కొంత ఫలితాన్నిచ్చిందంటున్నారు. ఇక బీజేపీ కూడా బద్వేలు ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని టీడీపీకి అండగా నిలిచిందంటారు. సాధారణంగా ఈ సంఘటనపై సోమ వీర్రాజు స్పందించారు. దాడి ఘటనను ఖండించారు. కానీ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ వైసీపీపై విమర్శలు చేస్తూ పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడాన్ని ఖండించారు. బద్వేలు ఉప ఎన్నిక కారణంగానే ఈ రెండు పార్టీలు టీడీపీ కార్యాలయంపై దాడులకు వెంటనే స్పందించాయి. కానీ టీడీపీ పిలుపు ఇచ్చిన బంద్కు మాత్రం సహకరించలేదు.